విద్యా బలం యశస్సు ఆయుష్ ఈ నాలుగు ఉన్న వారికి విజయం వరిస్తుందని అంటారు. ఈ నాలుగు సంపాదించాలంటే ఏం చేయాలి? విద్య బలం యశస్సు. అమ్మాయి, ప్రపంచానికి మన దేశం ఇచ్చినటువంటి వారసత్వ సంపద, అమోఘమైనటువంటి సంపద నీతి శాస్త్రం. పెద్దలు కనబడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఎంత గొప్ప లక్షణం ఇది! అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వార పరివర్తంతే ఆయుర్విద్యా యశోబలం. ఇది నీతి శ్లోకం. అభివాదనము మనకంటే పెద్దవారు కనిపిస్తే సాష్టాంగ పాద నమస్కారం చెయ్యాలి, బోరగిలా పడుకుని నమస్కారం చెయ్యాలి. మగవారు ఐదు అంగములతో మోకాళ్లపైన ఆగి, మహిళలు మొత్తానికి శిరస్సు వంచి దండ నమస్కారం చెయ్యాలి. ఇది అభివాదము. నిత్యము వృద్ధులను సేవించాలి, మనకంటే వయసులో పెద్దవారిని గౌరవించాలి. ఈ రెండింటినీ నేర్చుకున్నటువంటి వారికి ఈ నాలుగు ఆయుస్సు, విద్య, యశస్సు, బలం, నాలుగు వాటంతటవే సహజ గుణములుగా వచ్చి చేరతాయి. ఇది నీతి శ్లోక తాత్పర్యం. పెద్దలను గౌరవించాలి, నమస్కరించాలి, వారు చెప్పే మాటలు వినాలి, మనం జీవితంలో అనుసరించే ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప సంస్కారం! కనుక ఈ నాలుగు కావాలి అన్న ఆశతో మనం కనిపించిన ప్రతి వ్యక్తికి మనకంటే వయసులో పెద్దవారా ఐదు నమస్కారం చేద్దాం అంటూ భయపెట్టే పనులు చేయకూడదు. మనకంటే పెద్దవారై ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి, మనలో కూడా వినయం ఉండాలి. నమస్కారం ఎక్కడ చేయాలో ఆ సందర్భం చూచి, ఆ సమయం చూచి అక్కడ నమస్కారం చేస్తే ఆ నమస్కారం మనకు సంపూర్ణమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది ఇందులో ఉండే అంతరార్థం.